हाय अंडी, वेलकम टू अवर चैनल भामस किचन एंड व्लॉग्स। नेनु मी हेमा। अंदर एला उन्नारंडी? बागुन्नारा? नेनैते प्रेजेंट इप्पुडु हैदराबाद लो मा अन्नय्य वाळ्ळ इंट्लो उन्नानंडी। इप्पुडु मीकु मा अन्नय्य वाळ्ळ होम टूर चूपिस्तानु। मीकु कोत्तगा इल्लु कट्टुकुने वाळ्ळकि चाला उपयोगपडुतुंदंडी। अन्नय्य चाला विषयालु मनकु चेप्पारु। इंतकु मुंदु पार्ट 1 पेट्टानंडी, इदि पार्ट 2। वीडियो लेंथ अयिंदनि इला रेंडु पार्ट्स कि पेट्टानु। ओके अंडी, नमस्ते अंडी। डोर की मेन डोर इदे 8 फीट हाइट अंड 6 फीट विड्थ। దీనికి కూడా వ్యూ ప్యానెల్ కోసం ఎవరైనా వస్తే చూసి చేయడానికి ఇది ఓపెన్ చేసాం। సాధారణంగా ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే పెద్ద హాల్ ఉంటుంది ఎవరకైనాని। మీరందరూ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంత పెద్ద డోర్ చూడగానే ఎంత పెద్ద హాల్ ఉందో దీని వెనకాల అనుకుంటారు। కానీ మేము అలా కాదు, ఇది ఇంగ్లీష్ టైప్ ప్లానింగ్ అన్నమాట, మన ఇండియన్ టైప్ ప్లానింగ్ కాదు। అశోక కటకం గారని మా ఆర్కిటెక్ట్, ఆయన మా గురువు, ఆయన మాకు ఈ విధంగా ప్లానింగ్ చెప్పారు। కానీ ఇప్పుడు ఎవరు ఇంత హైట్ పెట్టట్లేదు కదా, పెట్టట్లేదు। కానీ ఇది గ్రాండ్ లుక్ వస్తది, సింహద్వారం అంటే సింహం లాగే ఉండాలి అనేది మన పూర్వీకులు అనేవారు పూర్వకాలంలో పెట్టేవారు అన్నమాట। అవును, అప్పుడు ఉండేవి, ఇప్పుడు పెట్టట్లేదు, పెట్టట్లేదు ఎవరుని। ఈ డోర్ తెరిస్తే పెద్ద హాల్ అని వస్తదేమో అనుకుంటారు, కానీ హాల్ కాదు, హాల్ కాదు, చిన్న పాసేజ్ వస్తది। ఈ పాసేజ్లో బ్లాంక్ వదలకుండా చిన్న క్లాడింగ్, ఇది స్టోన్ క్లాడింగ్, ఈ శాండ్ స్టోన్ క్లాడింగ్, ఈ శాండ్ స్టోన్ క్లాడింగ్ తో పాటు ఒక చిన్న ఐడి, ఇది బుద్ధుడి విగ్రహం లాగా పెట్టాము। ఇక్కడనే కొన్నా 100 రూపాయస్ పర్ ఎస్ఎఫ్టి అంతే। షాపుల్లో దొరుకుతాయి, గ్రానైట్ షాపుల్లో కాదు, ఈ నేచురల్ స్టోన్స్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి। అది సాధారణంగా షాప్ వాళ్ళు చెప్తారు, మాకు ఇంజనీర్స్ గా మాకు అన్ని ఇవన్నీ తెలిసిన ఐడియా ఉంటుంది। తెలియని వాళ్ళకి అంటే టైల్స్ అమ్మే షాపుల్లో టైల్స్ అవి, ఆ టైల్ వేరు, అంటే తయారు చేసిన టైల్స్, ఇవన్నీ నేచురల్ స్టోను, నేచురల్ 36 స్టోన్స్ అని ఒక షాప్ ఉంది శ్రీనగర్ కాలనీలో, అక్కడికి వెళ్ళాము। వెళ్ళి ఇది సెలెక్ట్ చేస్తుంటే ఇది చూపించారు। ఇవి విగ్రహాలు చాలా ఉంటాయి, వినాయకుడిది, హనుమంతుడిది, వెంకటేశ్వర స్వామిది, మనకు నచ్చిన విగ్రహం పెట్టుకోవచ్చు అనమాట। దీనికి మెయిన్ ఎంట్రన్స్ లో ఇది మాకు చిన్న అట్రాక్షన్ పీస్. దీంట్లో ఈ హౌస్ లో ఇది లివింగ్ రూమ్, రైట్ సైడ్ లివింగ్ రూమ్, ఈ లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ రూమ్, అందులో 2 బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ ఉంటుంది। ఇది ఎవరైనా వస్తే, విజిటర్స్ ఎవరైనా వస్తే ఇక్కడే మాట్లాడి ఇంక ఇటు పంపించేయచ్చు అనమాట। ఈ హాల్లో ఇందులో కూడా అన్ని చాలా సింపుల్ సింపుల్ స్పెసిఫికేషన్స్, 60 ఇది వుడ్ వర్కే, ఇది సింపుల్ స్పెసిఫికేషను, మామూలు ప్లైవుడ్, ప్లైవుడ్ మీద వెనీర్, వెనీర్ సింపుల్ వెనీర్, అది కూడా ఇంకా ఎక్కువ హడావిడిగా లేకుండా సింపుల్ వెనీర్ అంటించి పాలిష్ చేసాం। ఈయన మా సద్గురు అండి। తర్వాత ఇది మన హాలు, ఈ హాల్ కూడా మరి పెద్ద హాల్ కాదు, చిన్న హాల్ కాదు, సరిపడగా ఉంది మాకు వచ్చే గెస్ట్స్ కి, ఇది సరిగ్గా సరిపోతుంది। అవును, లేదు అంత పెద్ద సైజు కాదు, అవును, ఏసీలు, ఏసీలు కూడా నేను అన్నిటికీ ఏసీ పైపింగ్ కూడా కన్స్ట్రక్షన్తో పాటు చేయించేసాను। ఈ ఏసీ పైపింగ్ అంతా కూడా గోడల్లోనే వెళ్ళిపోయింది, ఎలక్ట్రికల్ పైపులు వెళ్ళినట్టే। దీంట్లో మెయిన్లీ డ్రైన్ అవుట్ పైప్ ఒకటి ఉంటుంది, ఇంకోటి కాపర్ పైప్ ఉంటుంది। కాపర్ పైపు ఈ గోడలోంచి వచ్చి బయటకు వెళ్ళింది, ఇక్కడ అవుట్డోర్ యూనిట్ వస్తుంది, ఈ ఇండోర్ యూనిట్కి కనెక్టెడ్ అవుట్డోర్ యూనిట్. డ్రైన్ అవుట్ పైపు కూడా పీవీసీ పైప్ వస్తుంది, కిందకు వచ్చి ఈ ఫ్లోరింగ్లోంచి వెళ్ళి ఆ టాయిలెట్లోకి నాని ట్రాప్లోకి కనెక్ట్ అయిపోయింది అనమాట। చాలామంది ఏమి రావు, అసలు ఇదే మంచిది, చాలామంది ఈ ఫ్యూచర్ ప్లానింగ్ తెలియక ఇల్లంతా కంప్లీట్ చేస్తారు ఫస్ట్ క్లాస్గా, ఆ తర్వాత పెద్ద పెద్ద హోల్స్ కొడతారు, అందులోంచే సీపేజీలు వస్తూ ఉంటాయి, అలాగే డ్రైన్ అవుట్ పైపు బయటకు వదిలేస్తారు, కింద డ్రిప్ ఆఫ్ పడి అన్నీ పాడవుతాయి, మరి అలాంటివన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది। ఇది మొత్తం అన్ని రూముల్లోనే ఏసీ ప్రొవిజన్ పెట్టేశాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండోర్ యూనిట్ ఫిక్స్ చేసుకోవాలి, అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేసుకోవాలి, హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోద్ది జాబు,
గ్యాస్ చెక్ చేసుకుంటారు. ఇక్కడ పైపింగ్ వేయడం, హోల్ కొట్టడం, డ్రైన్ అవుట్ పైప్ లేయడం ఏమీ ఉండదు. అన్ని కూడా ఎలక్ట్రికల్ వర్క్ లాగే ఏసీ వర్క్ కూడా చేయించేసాం అన్నమాట. కన్స్ట్రక్షన్ తో పాటు అయిపోద్ది. ప్లాస్టరింగ్లు కూడా చేయకముందు చేయించేసాం అన్నమాట. లాస్ట్లో యూనిట్ పెట్టి మనం ఫిట్ చేసుకోవడమే. ఎక్కడ కావాలంటే అక్కడ. బాగుంది, ఇది కొత్తగా ఉంది థాట్. నార్మల్ గా మేము హాస్పిటల్స్ లో ముందుగానే ప్లానింగ్ చేసి ఆ ఫాల్ సీలింగ్లోని వాటిలో ఈ పైపింగ్ అంతా చేసేస్తాం అన్నమాట. అదే అన్నీ ఈ సర్వీసెస్ అన్నీ చేయించేస్తూ ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద సర్వీసెస్. ఇప్పుడు బిల్డింగ్ సర్వీసెస్ అన్నమాట, ప్లంబింగ్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ సర్వీసెస్ లాగా ఇది ఏసీ సర్వీస్. ఇది ఆ ఏసీ వర్క్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుండగానే చేసేస్తే చాలా అడ్వాంటేజ్ అది. తర్వాత దీనికి ఒక చౌటు, ఈ సిట్అవుట్ కూడా ఇంత మంచి సిట్అవుట్ సిటీస్లో ఎవరు పెట్టుకోరు. స్క్వేర్ ఫుట్ రేట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇంత పెద్ద సిట్అవుట్లు పెట్టుకోరు. వరండాలాగా నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి, అది బ్రీదింగ్ ప్లేస్. ఇది యాక్చువల్గా మంచి ఆక్సిజన్ బ్రీదింగ్కి ఈ మంచి ప్లేసు. అలాగే దీనికి ఒక వికెట్ గేట్ పెట్టాము బయట నుంచి, ఒక వికెట్ గేట్ పెట్టాము. ఈ వికెట్ గేట్ ఎందుకంటే ఎప్పుడైనా మేము ఊర్లు వెళ్ళినా స్థలం వేసుకొని వెళ్ళినా సర్వెంట్ మేట్స్ రావడానికి ఈ మొక్కలకు నీళ్లు పోయడం కోసమే కేవలం ఇది. ఈ కేవలం మొక్కలకు నీళ్ళు వేయడం కోసమే ఆ వికెట్ గేట్ పెట్టాము. అంతేకాదు వీటి కోసం ఇక్కడ కార్నర్లో ట్యాప్ కూడా పెట్టాము, వాటర్ ట్యాప్, ఎందుకంటే ప్లాంట్స్కి నీళ్లు పోయడానికి ఎక్కడికక్కడే మనకి నీళ్ళకి ఇబ్బంది కాకుండా. సమ్మర్లో ఎండ ఎక్కువైపోతుందని ఈ గ్రీన్ క్లాత్ వేసాం పైనుంచి, గ్రీన్ షీట్. అవును, మొక్కలకి వేసేదే ఇది. పైనుంచి కంటిన్యూటీ చేసాము. చాలా చల్లగా ఉంది. ఈ డోర్లు కూడా దెబ్బతినవు, ఈ ఎండకి ఫీడ్ అయిపోతూ ఉంటాయి. ఇది వేయడం వల్ల ఇది ఈస్ట్ ఫేసింగ్, మనకి సన్లైట్ మార్నింగ్ టైము. అది ఈ పాలిష్, ఈ వుడ్ మొత్తం పాడవుతుందేమో అని అది ప్రొటెక్షన్ పెట్టామన్నమాట. ఇది దీనివల్ల దీని లైఫ్ పెరుగుద్ది, ఈ డోర్ లైఫ్ పెరుగుతుంది. ఇది కూడా 8 ఫీట్ హైట్, 10 ఫీట్ విడ్త్. మొత్తం 4 డోర్లు ఓపెన్ చేయొచ్చు. ఈ కూడా ఓపెన్ చేయొచ్చు మొత్తం. నో, మొత్తం 4 డోర్స్, బట్ ఎనీ 2 డోర్స్ ఈ ఓపెనింగ్ చాలు యాక్చువల్గా. ఫ్రీగా ఉంటుంది. ఇది ఓవర్ఫ్లో, లోపల నుంచి ఓవర్ఫ్లో ఎక్కువ మంది ఉంటే బయటకు వచ్చి కూర్చోడానికి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా వర్చువల్ ప్లేస్. దానికి ఆ హాల్కి దీన్ని వర్చువల్ ప్లేస్ అంటారు. హాల్ అంతే ఉంటుంది క్లోజ్డ్, ఈ ఓపెన్ చేస్తే ఈ ప్లేస్ హాల్ ఇక్కడ దాకా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ గ్లాస్ ఉండడం వల్ల కూడా విశాలం అనేది అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న ఐడియాస్ తోటి హౌస్ ఇలా కంప్లీట్ చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇంజనీర్ గారు ఇల్లు అంటే ఇంజనీర్ గారు ఇల్లానే ఉంది. ఇందాక మై ఓన్లీ డాటర్ని పరిచయం చేశాను కదా, అలాగే నాకు ఓన్లీ వైఫ్ అన్నమాట. మా వదిన గారు ఏం మాట్లాడదని అన్నయ్య గారు అలాగే సెటైల్ అనుకుంటారు. ఇక్కడ నుంచి ఇది యాక్చువల్గా ఈ ఉన్న 6 ఫీట్ని ఈ విడ్త్ బాగా ఎక్కువైందని చిన్న పార్టిషన్ పెట్టాము షో కేస్ లాగా అనమాట. ఇక్కడ ఫ్లోరింగ్ మార్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మెయింటెనెన్స్ రేపు ఏదన్నా అంటుకుంటే తొందరగా వదిలిపెట్టదేమో అని ఈజీగా క్లీనబిలిటీ ఉండాలని చెప్పేసి దీనికి గ్లేజింగ్ టైల్స్ వేసాము. అదంతా కూడా నాన్ గ్లేజింగ్ అనమాట. డిఫరెన్స్ తెలుస్తుంది. నాన్ గ్లేర్ టైల్స్ అవి, ఇవి గ్లేర్ టైల్స్, షైనింగ్ ఉంటుంది. ఇది తుడుచుకుంటే ఈజీగా వదిలేస్తుంది, ఇది కూడా పట్టుకోదు. విట్రిఫైడ్ టైలే ఎందుకు ప్రిఫర్ చేశానంటే మార్బుల్ ఈ రోజుల్లో అంత మంచి మార్బుల్ రావట్లే, వచ్చినా అవి పీల్చేస్తున్నాయి. ఆయిల్స్ పీల్చేస్తాయి, ఆయిల్స్ మెయిన్లీ ఆయిల్స్ రంగులు అన్నీ పీల్చేస్తాయి. కొద్ది రోజులుగా అవి యెల్లోయిష్ కలర్లో అయిపోతాయి, మళ్ళీ పాలిష్ చేయాల్సి వస్తుంది. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ, చాలా చాలా ఈజీ అన్నమాట. ఇది ఈ డైనింగ్ ఏరియాకి ఇక్కడ ఒక చిన్న డోర్ పెట్టాము, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ డోర్. ఈ డోర్ అనేది తినా ఒక ఫ్రెంచ్ డోర్ ఉంది, కానీ అక్కడ మేము ఇంకా రెయిలింగ్ పెట్టలేదు కాబట్టి మేము అది వాడట్లేదు. ఇది డైనింగ్ ఏరియా.
ఈ డైనింగ్ టేబుల్లో ఏమీ లేదు, ఇందులో సింపుల్ వేస్ట్ అయిపోయిన మిగిలిపోయిన ప్లైవుడ్ తోటి చేసిన ఈ ఫ్రేము, దీని మీద ఒక గ్లాస్ వేసాము అంతే. దీంట్లో ఏమి ఎక్స్పెండిచర్ అనేది లేదు, చాలా సింపుల్. చైర్స్ ఓల్డ్ చైర్స్ వీఆర్ యూజింగ్ దిస్. ఏంటంటే ఇది ప్లైవుడ్ తోటే చేసిన లెగ్స్, ఇవి ఈ నాలుగు లెగ్స్ అని అంత సింపుల్, వెరీ స్ట్రాంగ్. దీని మీద మనిషి నుంచున్న మన పాప దీని మీద ఎక్కి ఆడింది కూడా, అంత స్ట్రాంగ్ ఇది. ఇది కూడా టఫ్ అండ్ గ్లాస్, గ్లాస్ ప్రాబ్లం ఏమి లేదు, స్ట్రాంగ్గానే ఉంటుంది. డైనింగ్, ఇదేమో మా కిచెన్, ఇది మా వంటగది. ఓకే, ఇదంతా కూడా మోడర్న్ కిచెన్. ఈ డస్క్ సిస్టమ్ అంతా కూడా మోడర్న్ టైప్ ఆఫ్ కిచెను. ఈ బాస్కెట్లు కాదు, చాలామంది బాస్కెట్స్ అనుకుంటారు. ఈ బాస్కెట్స్ వేరు, ఈ సిస్టమ్ వేరు, ఈ ఛానల్ సిస్టమ్ వేరు. కానీ ఇవి చాలా హైఫై వర్క్ ఇది, ఇంకా దీన్ని మించింది లేదు. ఏం పట్టం, అవి రష్ట పడడం అట్ట ఏమి ఉండదు. దీని కింద అంతా కూడా ప్లైవుడ్డే, ఇదంతా కూడా ప్లైవుడ్డే, మళ్ళీని ప్లైవుడ్ తోటే తయారు చేస్తారు. ఇది చాలా ఈజీగా పడుతుంది అనమాట. ఇవి సెపరేట్గా కొనుక్కోవాలి. ఇవి సైజులు స్టాండర్డ్ సైజులు ఉంటాయి. అవును, స్టాండర్డ్ సైజులకే తయారు చేయించుకోవాలి ఇవి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. స్టోరేజ్ కానీ ఇవి ఏంటంటే అడ్వాంటేజ్, జస్ట్ ఇలా ఇలా తోసి సింపుల్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా, అలా ఉంటాయి. అన్నీ చాలా పెద్ద పెద్ద వచ్చాయి, చాలా సామ స్టోరేజ్ అవుతుంది. గ్యాస్ది కింద పెట్టాం కదా, కానీ ఇక్కడ చిన్న వైర్ ఉంటుంది, ఇందులోంచి పైప్ తీసుకొచ్చాము. సిలిండర్ గ్రౌండ్లో పెట్టాం, గ్రౌండ్లో పెట్టి అక్కడ నుంచి పైప్ రన్ చేసాం. వాటర్ పైప్ ఎలాగైతే రన్ చేస్తాము, త్రీ స్టైర్స్ ఫోర్ స్టైర్స్ దాకా వెళ్ళిపోతుంది. ఏం ప్రాబ్లం, గ్యాస్ ఎప్పుడు పైకే మూవ్ అవుతుంది, అందుకని ఈజీ. అవును, మరీ 6 ఫ్లోర్ 7 ఫ్లోర్స్ అయితే ఏం చేస్తారంటే పంప్ పెడతారు, చిన్న పంప్ పెడతారు, బూస్టర్ పంప్ అనమాట. వాటర్ ఎలాగైతే పంపింగ్ చేస్తామో గ్యాస్ కూడా పంప్ చేస్తారు. అయితే మనకి 4 ఫ్లోర్స్ వరకు ఏం అవసరం ఉండదు. ఇది మనం 2nd ఫ్లోర్లోనే ఉన్నాం, హార్డ్లీ 20 ఫీట్ హైట్ ఈజీగానే వస్తుంది. ఇది వెర్టికల్ స్టోరేజ్, ఓవెన్ అండ్ సామాన్లు అనమాట, స్టోరేజ్ సామాన్లకి. ఈ గ్రానైట్ ఇంపోర్టెడ్ గ్రానైట్, ఇది చాలా కాస్ట్లీయెస్ట్ గ్రానైట్. దీన్ని బ్లూ ప్యాల్ అంటారు, బ్లూ ప్యాల్. ఇదంతా కూడా ప్యాల్స్ లాగా మెరుపులయ్యి గ్లిటరీగా వస్తాయి. ఇది స్వీడన్ నుంచి వస్తుంది. ఇది మన ఇండియన్ గ్రానైట్ కాదు. ఇది కిచెన్కి చాలామంది అన్ని షెల్ఫ్లు పెడతారు, నాకు ఇష్టం లేదు, ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ప్లెయిన్గా ఉంచామన్నమాట. చాలామంది అన్ని షెల్ఫ్లు పెట్టేసి క్లోజ్ అనుకోండి, ఇరుకైపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అవును, మీకు పెద్దగా ఉంది కదా, అవసరం లేదు. అవును. తర్వాత ఇది యూటిలిటీ రూము, సింక్ క్వార్ట్జ్. ఇది క్వార్ట్జ్, దీంట్లో మ్యాచ్ అయిపోతుందని స్టెయిన్లెస్ స్టీల్ పెట్టడం బదులు క్వార్ట్జ్ సింక్ పెట్టామన్నమాట. ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందని, మ్యాచింగ్ కోసం పెట్టాము. అండ్ కాస్ట్లీ కూడా, ఇది మంచిది, ఇది నాచు పట్టదు, దీన్ని నాచు పడడం అది ఏమి ఉండదు, మెయింటెనెన్స్ ఫ్రీ ఇది కూడా. తర్వాత ఇదేమో యూటిలిటీ రూము. యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూటిలిటీ రూమ్, ఇది వెట్ కిచెన్ అనమాట. యాక్చువల్గా అది డ్రై కిచెన్గా వాడతాము, ఇది వెట్ కిచెన్ కింద వాడతాము. దీంట్లో వాషింగ్ ఏరియా, ఒక చిన్న కిచెను, తర్వాత మిక్సీలు గట్ట వాడడానికి ఇక్కడ ఒక ప్లాట్ఫాము, వాటర్ పాయింట్, ఇవన్నీ ఇచ్చాం దీంట్లో. ఇది దీని వెట్ కిచెన్. ఇదండి మా లివింగ్ ఏరియా అంతా కూడాని, అంతా కూడా మేము వాడుతున్నటువంటి ఫ్లోరు. యాక్చువల్గా ఇవన్నీ కూడా డైనింగ్ సెట్స్. ఇది యాక్చువల్ డైనింగ్ ఏరియా కాబట్టి ఇది కంపల్సరిగా డిన్నర్ వ్యాగన్ అనమాట. ఇది అన్ని పెట్టుకోవడానికి డిన్నర్ వ్యాగన్ అంటారు దీన్ని. ఇది కంపల్సరిగా డైనింగ్ ఏరియాలో అవసరం. ఇవన్నీ కబోర్డ్స్, స్టోరేజ్ కబోర్డ్స్. అంటే కింద పార్ట్ అంతా క్లోజ్డ్ పెట్టి ఈ పై పార్ట్ గ్లాస్ సిస్టమ్ పెట్టామన్నమాట. ఇవన్నీ కూడా స్టోరేజ్. ఇది ఇది వుడ్, ఇదంతా కూడా ప్లైవుడ్డే విత్ లామినేషన్.
ఇదంతా లామినేషన్ లామినేషన్ వేరు వెనీర్ వేరు వెనీరుము ఇది వెనీరు ఈ వెనీరుకి పాలిష్ చేస్తాము లామినేషన్ అంటే ఇట్ ఈజ్ సన్ గ్లాస్ అన్నమాట సన్ గ్లాస్ అనేది ఒక కంపెనీ లామినేషన్లో అదొక కంపెనీ ఇదంతా కూడా లామినేషన్ దీన్ని తడిగుండ పెట్టి శుభ్రంగా తుడిచేసుకోవచ్చు దీని మీద నీళ్లు పడినా ఏమన్నా ఏమీ పడవదు ఇదంతా కూడా లామినేషన్ ఇది లామినేషన్ వన్స్ ఫర్ ఆల్ అంతే తడిగుడ్డ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు మరకలు గట్ట ఏమున్నా దీనికి మట్టుకు మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇది క్లీనింగ్ చాలా కష్టం అందుకని వీటిని జాగ్రత్తగా వాడాలి ఇది ఆల్మోస్ట్ ఆల్ వుడ్ కిందే లెక్క లామినేషన్ వుడ్ లామినేషన్ మీద మళ్ళీ పాలిష్ 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ పాలిష్ చేయాలి పాలిష్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ 70 రూపాయలు 80 రూపాయలు రేట్ ఉంటుంది మినిమం కాస్ట్ 150-200 దాకా ఉంటుంది పాలిష్ కాస్ట్ అదే దీనికైతే జస్ట్ ఫిక్సింగ్ అండ్ ఫర్గటింగ్ అంతే దీనికి అసలు మనకు ఖర్చే లేదు మెయింటెనెన్స్ లేదు సో ఎక్కడ అవసరం అక్కడ హాల్కి మాత్రం వెనీర్ వాడాను ఈ మిగిలిన ఏరియాస్ అన్నీ కూడా లామినేషన్ వాడాము ఏమి లేదు ఈ ఓపెనింగ్ ఒక ఫ్రేమింగ్ చేసాము దాంతో అందం వచ్చింది ఒక ఫ్రేమింగ్ చేయడం వల్ల ఈ ఫ్రేమింగ్ లేకపోతే జస్ట్ ఎంట్రీ అంటే అందం ఉండదు ఈ ఫ్రేమింగ్ వల్ల ఈ అందం వచ్చింది ఎంట్రీ అనే అనమాట తర్వాత ఇటు ఒక బెడ్రూమ్ అటు ఒక బెడ్రూమ్ మధ్యలో కామన్ టాయిలెట్ ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ కింద వాడుతున్నాం అఫ్ కోర్స్ ఇది సౌత్ వెస్ట్ కార్నరే కానీ ఇది గెస్ట్సే మాకు అతిథులు దేవుళ్ళు కాబట్టి గెస్ట్స్కి ఈ రూమ్ ఇస్తున్నాము ఏసీ కూడా ముందుగానే ఆ పైపింగు డ్రైనౌట్ పైపు ఎలక్ట్రికల్ వర్క్ అన్నీ కంప్లీట్ చేసేసాం గోడల్లోనే అన్నీ అయిపోయినాయి ఇంకా అందులో ఏమీ అవసరం లేదు మనకి జస్ట్ ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేసి అర్ధ గంటలో వెళ్ళిపోతారు వాళ్ళు మొత్తం వైరింగ్ కాపర్ పైపు డ్రైనౌట్ పైపు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇదంతా మల్టీపర్పస్ రూమ్ కింద వాడుతున్నాం మేము దీన్ని మిషన్ వాడుకోవడానికి ఇదంతా బుక్స్ కబోర్డ్స్ స్టోరేజ్ అన్నీ చాలా స్టోరేజ్ ఉంది పని కట్టుకొని ఇంట్లో ఎక్కడ అటకలు లేవు అటక అనేది ఎక్కడ వాడలే పైగా అటక మీద పెట్టిన ఏ వస్తువు 30-40 ఏళ్ళ దాకా కిందకి దింపరు నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వాళ్ళు తీసి చలిమంటలే వేస్తారు తప్ప అది కూడా వాళ్ళు కూడా వాడరు చలిమంటలోనే వేస్తారు అవును అందుకని ఇప్పుడు ఎక్కడ మేము ఇంట్లో ఎక్కడ అటకలేదు మాకు అటక అనేది లేదు నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూము మెయిన్ బెడ్రూమ్ ఇదే ఇది కూడా మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు కావలసిన సైజ్ అంతే మరీ పెద్ద సైజ్ అయితే కూడా అనవసరం కాస్ట్ వేస్ట్ ఇద్దరు ఉండడానికి ఆల్మోస్ట్ ఆల్ 14x12 సైజ్ బెడ్రూమ్ ఇది ఇది కూడా ఇక్కడ ఫిక్స్డ్ బెడ్ ఇది తయారు చేసుకున్నదే వీటితో పాటు ఈ వుడ్ వర్క్తో పాటే తయారు చేసింది మ్యాచింగ్కి షిఫ్టింగ్ కుదరదు తీసి వేరే ఇంటికి తీసుకెళ్ళడం కుదరదు ఈ ఇంటితో పాటే ఇది కూడా దీనికి వాల్ ఫిక్సింగ్ బాటమ్ కూడా ఒక రెండే లెగ్స్ ఉంటాయి ఇక్కడ ఒక లెగ్ ఇక్కడ ఒక లెగ్ అంతే ఆ లెగ్స్ కూడా అందవు చేతికి చాలా దూరంగా ఉంటాయి మిడిల్లో ఇక్కడ వార్డ్రోబు ఈ వార్డ్రోబు స్లైడింగ్ వార్డ్రోబ్ పెట్టాము ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ దాకా డోర్లు వచ్చేస్తాయని స్లైడింగ్ పెట్టాము ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లే బెటర్ తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇందులో మనకి ఈ స్పేస్ మేనేజ్మెంట్ అంట మెయిన్లీ ఇవి కూడా టాప్ హాంగ్ షట్టర్స్ పెట్టాము ఇలా తర్వాత మా ఫాల్ సీలింగ్లు కూడా చాలా సింపుల్ ఫాల్ సీలింగ్లు ఎక్కడ హడావిడి లేకుండా సింపుల్గా ఇప్పుడు బెడ్ ఇలా వేస్తాం కాబట్టి ఆ బెడ్ షేప్లోనే ఒక చిన్న ఫాల్ సీలింగ్ దాంట్లో కో లైటింగ్ ఈ లైటింగే చాలా ఎక్కువ నిజానికి ఏసీ ఈ బొమ్మలు బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు ఇవి రాజస్థాన్ నుంచి మా మేనకోడలు తీసుకొచ్చింది జోధ్పూర్ బొమ్మలు తర్వాత ఇది డ్రెస్సింగ్ రూము దీనికి కంటిన్యూషన్ ఒక టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ డ్రెస్సింగ్ రూమ్లో ఓ పక్కన కంప్లీట్ అద్దం ఓ పక్కన వార్డ్రోబ్ బాత్రూమ్ పెద్దది ఇది కూడా 10x5 బాత్రూము
దీంట్లో కూడా వెట్ ఏరియా డ్రై ఏరియా అని విడదీసాము. అది అదంతా కూడా వెట్ ఏరియా స్నానానికి, ఇదంతా వెట్ ఏరియా, ఇటువైపు ఇదంతా కూడా డ్రై ఏరియా. ఈ టైం గ్లాస్ పెట్టకపోతే టబ్ కూడా పెట్టుకోవచ్చానే? టబ్ పెట్టుకోవచ్చు, టబ్కు పట్టేస్తుంది, సరిపోతుంది, 5 ఫీట్ కావాలి. కానీ టబ్బు ఈ రోజుల్లో ఎవరు వాడట్లేదు, వాటర్ ప్రాబ్లం, వాటర్ వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇలాంటి చోట్ల ఈ టైల్ కూడా నేను స్పేసర్స్ పెట్టి అపాక్సీయే ఫిల్ చేసాము. ఇక్కడ కూడా ఎక్కడ ఒక డ్రాప్ కూడా కిందకు లీకేజ్ అయ్యే అవకాశాలు ఎక్కడ కూడా లేవన్నమాట. ఇక్కడ ఇంకా ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కార్నర్స్, ఈ కార్నర్స్ అన్నీ కూడా టైలు ఎడ్జింగ్కి ఈ కార్నర్ పట్టీలు పెట్టాము. ఈ పీవీసీ అనమాట ఇవి, దీనివల్ల షార్ప్ ఎడ్జ్లు లేకుండా ఉండడానికి. ఇక్కడే కాదు, ఈవెన్స్ కటింగ్లో కూడా అలాగే వాడాము. దీనికి కూడా పైన ఫాల్ సీలింగ్ ఉంది, ఆ ఫాల్ సీలింగ్ కూడా పీవీసీ. అది సింపుల్గా ఉంటుంది, పైన ఎక్కడో లేకుండా సింపుల్ ఫాల్ సీలింగ్. ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదు, చాలా సింపుల్ ఫాల్ సీలింగ్ ఇది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నామ్మా, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఈ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ డోర్ పెట్టేసాం. ఇది లాక్ వేసుకుంటే ఇంకా ఆ డోర్లు రెండు డూప్లెక్స్ లాగా మేమే వాడుకుంటాం అన్నమాట, టెర్రస్ వర్క్ కూడా. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఒక రెండు పోర్షన్లు ఉన్నాయి, ఈ రెండు మేము రెంటల్గా కట్టాము. అది ఏంటంటే మాకు ఒకటి పెన్షన్ ప్లాను, రెండోది మనకు తోడు ఉండాలి ఎవరో ఒకరు. ఇది సింగిల్ బెడ్రూమ్, అది డబుల్ బెడ్రూమ్. ఇది పార్కింగ్ అండి, ఇది ఇదంతా పార్కింగ్ పార్కింగ్ వదిలిపెట్టేసాం గ్రౌండ్ అంతా కూడాని. దీంట్లో ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఒకటి పెట్టుకున్నాను, ఇంకా ఓపెన్ చేయలేదు. ఆఫీస్ రూమ్ ఒకటి, వెనకాల సర్వెంట్ క్వార్టర్ ఒకటి, రెండు ఉన్నాయి. ఈ ఫ్లోర్కి మాత్రం 4 మూలల సీసీటీవీలు పెట్టాము 4 వైపులు కూడాని. ఆ తర్వాత పార్కింగ్ ఏరియా అంతా కూడా ఈ టైల్స్, ఇది కూడా విట్రిఫైడ్ టైల్సే, విట్రిఫైడ్ టైల్స్ అండ్ గ్రానైట్ కాంబినేషన్ అనమాట. ఇవి టైల్సే, విట్రిఫైడ్ టైల్స్. ఇది 6 స్టోన్ లాగా ఉంది, దీని మీద లారీలు వెళ్ళినా కూడా పగలవు అని చెప్పారు. ఎందుకంటే 16 mm థిక్ హై స్ట్రెంగ్త్ టైల్స్ ఇవన్నీ కూడా, చాలా చాలా స్ట్రాంగ్ టైల్స్ ఇవి. లారీలు వెళ్ళినా పగలవు ఇవి, అలాంటి విట్రిఫైడ్ టైల్స్ ఇవి. ఇదంతా కూడా పార్కింగు. పార్కింగ్ పెట్టిన తర్వాత కొంచెం గ్రీనరీ ఏరియా వదిలిపెట్టాము, ఈ పక్కన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ని. ఇంకా వీటికి టెక్నికల్గా ఏంటంటే అవి 3 ఎర్త్ పిట్స్, ఈ ఎర్త్ పిట్స్ లిఫ్ట్కి, మొత్తం ఎలక్ట్రిఫికేషన్స్కి ఎర్త్ పిట్స్, 3 ఎర్త్ పిట్స్ పెట్టాము. ఆ 3 కూడా అది దాంట్లో వాటర్ పడుతూ ఉండాలి, దానికోసమనే ఎర్త్ పిట్స్ కంపల్సరీగా బయటకే ఉండాలి ఎక్స్పోజర్. ఇంకుడు గుంత అది, అదే ఆ చివరి, అది తెలుగులో ఇంకుడు గుంత అంటాము. దాని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్టు, అది బోర్వెల్ మధ్యలో ఉన్నది. బోర్వెల్ చుట్టూతో మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్టు పెట్టాము. ఇది మాకు నార్త్ ఈస్ట్ కార్నరు, ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్కి వాటర్ ఏమైనా వస్తే చేరిపోద్ది ఇక్కడికి, ఈ ఇంకుడు గుంతలోకి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. రోజు మార్నింగ్ మార్నింగ్ చెట్లు అన్నీ వేసాము, అదిగో ఇక్కడ మళ్ళీ అంటే వేసాము, మొగలు వస్తున్నాయి బాగా. చిన్న మొక్క అయినా బాగా మొగలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఫ్రంట్ సైడ్ కూడా చాలా బటన్స్ అవి వేసాము. ఇది చెంగల్వ పువ్వులు అంటారు, ఆగస్టులో వస్తాయి. ఇది విరజాజు అండి, పైకి పెట్టాలని చూస్తున్నా. సన్నజాజులా ఉంది ఆకు, పెద్దగా వచ్చినప్పుడు పైన తీగ వెళ్ళిపోతుంది. 2 ఫ్లోర్స్ ఎక్కిందామని ట్రై చేస్తున్నా, రావాలి. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది. ఇక్కడ అరటి చెట్టు ఉంది, ఇంకా మామిడి చెట్లు వేసాం, టమాటా చెట్లు, టమాటాలు కూడా కాస్తాయి, ఇంకా కనకాంబరాలు కూడా బాగానే పూస్తున్నాయి. అన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం అన్నమాట. గార్డెన్ చిన్న లాక్డౌన్ ముందు గృహప్రవేశం అయింది, ఇంకా ఈ 1 ఇయర్లో వేసిన గార్డెన్ అన్నమాట. ఇది గోవర్ధన మొక్క, పువ్వులు రావట్లేదు. ఇవన్నీ ఎదిగితే మనకి బాగా తెలుసు, 1 ఇయర్ అయితే బాగా వస్తాయి. చిన్నది దాని స్టెమ్ పెట్టాను, బాగానే వచ్చేసి
ఎంట్రన్స్ లో కూడా ఇవన్నీ వేసాం, సైడ్లు కూడా బాగానే వేసాం. ఇవన్నీ క్రాటన్స్, అదేమో కదంబ వృక్షం, పార్వతీదేవికి చాలా ఇష్టమైన మొక్క అంట. పువ్వులు బాగా పూస్తుంది, ఇలా బాల్స్ లాగా వస్తుంది గ్రీన్ కలర్ లో. ఇది బాగా పెద్ద చెట్టు, వేసి ఒక 6 మంత్స్ అయ్యింది. ఇది మామూలుగా క్రాటన్సే, రౌండ్ షేప్, కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టమాటాలు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వచ్చేస్తున్నాయి, మొక్కలు వచ్చేసి కాయలు వచ్చేస్తున్నాయి. వేయలేదు. ఇది కూడా కృష్ణ బంతి, దీనంతటి ఇదే వచ్చింది. ఇది కూడా ఎప్పుడో వేసాను, వేసాను స్టార్టింగ్ లో, అవి తీసేసాను, ఎక్కడో ఇది ఉండిపోయింది. మళ్ళీ బాగానే వచ్చింది, ఇలా గుబురుగా వచ్చింది మొక్క. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి, పెద్దగా స్టెమ్ వస్తుంది పైదాకా. పైకి వెళ్ళిన తర్వాత అన్ని ఆపిల్ కటింగ్ అయినట్టునే అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. అవంతే కత్తిరించినట్టు ఉంటాయి, కత్తిరించినట్టే ఉంటాయి. ఇది వెరైటీగా ఉంది, సన్నగా పొడవుగా వెళ్ళిపోతుంది. వక్క చెట్టు లాగా ఉంటాయి, ఇది వక్క చెట్టు అంటారు. మనం కట్ చేసినట్టు ఉన్నాయి కదా, ఇది ఇలాగే ఉంటాయి అంటే. ఇవి నేచురల్ గా, నేచురల్ గా అలాగే ఒరిజినల్ గా అలాగే వస్తాయట, ఎవరో కట్ చేసినట్టు ఉన్నాయి. అవి ఫాక్స్ టైల్ ట్రీస్, ఇది వక్క చెట్టు అని అంటారు. ఇది కూడా పైకి వెళ్తుంది, పొడవుగా వెళ్ళిపోతుంది. మొక్కలు వస్తాయి, అదేనా మొక్కలు వస్తాయి, సన్నగా పొడవుగా అయిపోతుంది. ఇదేమో ఇంకా విడవలేదు, ఇది ఆకు మాట, ఆకు స్టార్టింగ్ లో. ఇది వైట్ మందారం, ఇక ఇది కలర్, ఇది మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. పువ్వులు 2 పువ్వులు పూసింది, ఇది క్రోటన్స్ టైపు, అలా గుబురుగా వస్తుంది. ఇప్పుడు సర్పం టైప్ లో ఉంటుంది, కానీ దీని పేరు నాకు తెలియదు. స్నేక్ లాగా వస్తుంది, స్నేక్ లాగా వస్తుంది. బాగుంది, వెరైటీగా ఉన్నాయి. ఇది మొత్తం గ్యాస్ బ్యాంకు. ఈ గ్యాస్ బ్యాంకు గ్యాస్ సిలిండర్లో గ్రౌండ్లోనే పెట్టేసి ఈ పైపు ద్వారా పైకి కనెక్షన్స్ తీసుకెళ్ళిపోతాం. ఇది ఎల్లో, ఇది చాలా స్ట్రాంగ్ పీవీసీ పైపు. ఇది డ్యామేజ్ అవ్వడం గట్టా ఉండదు. లైఫ్ గ్యాస్ సిలిండర్ వాడే పైపు కాదు కదా, కాదు కాదు వేరే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కనెక్షన్ ఇస్తాం అన్నమాట, ఆ పైప్ తోటి కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఇవి చాలా మంచి స్ట్రాంగ్ పైప్స్, ఇవి గ్యాస్కి ఇవే వాడతారు. ఇది వరకు కాపర్ పైప్స్ వాడేవారు, అవి చాలా కాస్ట్లీ అయిపోయినాయని ఇవి రీప్లేస్మెంట్ వచ్చిందనమాట. ప్లాస్టిక్, ఇది సింథటిక్ మెటీరియల్ అనుకుంటున్నాను. ఇది సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది దీనివల్ల. ఇది సౌత్ ఫేసింగ్ హౌస్. ఈ సౌత్ ఫేసింగ్ ప్లాట్ నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఆ టైంకి పక్కన ఏమీ లేదు. వీళ్ళు శ్రీ వైష్ణవ శ్రీ భవనం అని శ్రీ మహావైష్ణవులు ఒక కమ్యూనిటీ హాల్, అది యాక్చువల్గా వాళ్ళ పూజలు చేసుకోవడానికి. గోదాదేవి కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారు జనవరి నెలలో. వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి. వచ్చి మొత్తం 400 మంది శ్రీ మహావైష్ణవులు చాలా బాగా చేస్తారు పూజలు, గ్రాండ్గా చేస్తారు. వాళ్ళకి ఏకైక గెస్ట్లు మేమే, ఎందుకంటే ఇప్పుడు పక్కనే మేము నైబర్స్, వీఆర్ గుడ్ నైబర్స్ టు దెమ్. వాళ్ళు కూడా మేమంటే చాలా ఇష్టం. అందరూ కూడా చాలా అభిమానిస్తారు, ఒకరికొకరు చాలా అభిమానించుకుంటాం. మన పార్కింగ్లోనే ఆ రోజు భోజనాలు అవి అరేంజ్మెంట్ ఉంటుంది. పూజ అంతా కూడా ఈ ముందు జరుగుతుంది అన్నమాట. చాలా సింపుల్ ఎలివేషను. నా గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని అన్ని రకాల మొక్కలు పట్టుకొచ్చి వేసేస్తాను. ఎక్కడ కనిపెడితే అక్కడ తీసుకొచ్చేస్తా. ఇది బాగుంది విలియ, సమ్మర్లో బాగా పువ్వులు పోస్తుంది, బాగుంటుంది. ఎక్కువ నీళ్ళు వేయకూడదు దీనికి, 4 డేస్కి ఒకసారి వాటర్ వేస్తే సరిపోద్ది. బాగా మొక్కలకి ఇది పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. వాటర్ వేయకపోతే పువ్వులు బాగా వస్తాయి, వాటర్ వేసామంటే ఆకులు వస్తాయి. గుర్తు పెట్టుకోవాలి టిప్పు అందరూ కూడా. అది అది వెరైటీగా ఉంది. అన్నీ కూడా ఈ సన్నగా పొడవుగా వస్తాయి అంటే ఆకలి అంతే, ఇంకా అలాగే ఉంది. పింక్ అండ్ గ్రీన్ లో వెరైటీగా గ్రీన్ ఉంది మొక్క చూసారు. అది ఇవన్నీ ఇంకా క్రాటన్స్ వేసా. ఇక్కడ స్టోన్ క్లాడింగ్, ఆవులు వెళ్ళి తినేకుండా ఇవన్నీ తినేసాయి ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కట్టించుకున్నాయి, ఇవన్నీ తినేసాయి 1 డేలోనే తినేసాయి వచ్చి.
ఏకాంత గారు ఇవన్నీ మళ్ళీ కట్టించాము మ్యాచింగ్ అవన్నీ చేసుకొని ఎక్కడైన సీజన్ వచ్చాక ఇక్కడ ఇవన్నీ కూడా వేద్దాం అనేసి వస్తుంది అన్నమాట సమ్మర్ వచ్చేసింది వేసినా ఇంక ఉండవు ఎక్కువ గట్లు కట్టించి ఒక గార్డెన్ టైపు మనమే చేసుకున్నాం మన ఐడియాతో ఫ్రెండ్స్ చూశారు కదా అన్నయ్య వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి పక్కన శ్రీ వైష్ణవ భవన్ ఉంది కదా దాని ముందు పెద్ద చింత చెట్టు అండి అది ఇప్పుడు సమ్మర్ కదా అందుకే అలా ఉంది ఆ చెట్టు కింద చుట్టూ ఊర్లలో రచ్చబండలాగా అరుకు కట్టారు నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే ఓ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ